ఈయన పాత్రుడి గారి మీద 16 కేసులు పెట్టారు. అందులో ఫస్ట్ ఏంటంటే లచ్చాపాత్రుడి గారి ఫోటో, అయ్యన్ పాత్రుడి గారి తాతగారి ఫోటో పాత మున్సిపల్ ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఆ ఫోటో అలాగే ఉండేది. ఈ పనికిమాలేదలు వచ్చిన తర్వాత ఆ ఫోటో వాళ్ళు ఏం చేసిందండి, ఆ ఫోటో తీసి ఓ మూలన పడిస్తారు. ఎందుకంటే మన పెద్దోళ్ళందరికీ తెలియాలి ఈ విషయం, ఎందుకంటే చాలామంది తెలియకపోవచ్చు. ఫోటో తీసి పక్కన పెడితే ఆ సంగతి అయ్యన్ పాత్రుడి గారికి తెలిసింది. అయ్యన్ పాత్రుడి గారికి తెలిసి ఎవరే పదండ్రా ఎందుకు ఇలా జరిగింది కనుక్కుందాం అలాగని చెప్పేసి ఆయన ఎవరో వైఎస్ఆర్ నాయకులను అడుగుదామని వెళ్ళలేదు. అక్కడ మున్సిపల్ కౌన్సిలర్స్ కమిషనర్ని అడగడానికని వెళ్ళాం. వెళ్ళి లోన కూడా ఆయన వెళ్ళలేదు, ఆయన బయటనే ఉన్నారు. మన రాజుగారు క్యాంటీన్ రాజుగారు రాలి వెళ్ళి ఏటమ్మా ఎందుకు తీసారు ఏంటంటే నాకు తెలియదండి, వైఎస్ఆర్ వాళ్ళు తీసేయమన్నారు, మేము తీస్తాం, వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మేము ఇబ్బంది పడతామని చెప్తే అయ్యన్న పాత్రుడి గారు బయట నుంచి పెట్టకపోతే ఫోటో కానీ పెట్టకపోతే ఊరుకోవని చెప్పి రెండు కేకలేసి వచ్చిన తర్వాత అందరూ పెద్దలందరూ అన్నారు మీరు వచ్చేయండి మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడతాం అని చెప్పేసి అంటే వచ్చారు అయ్యన్న పాత్రుడి గారు. వచ్చేసినందుకు ఈ పెట్టలు కనేసి పనికిమాల నా కొడుకు రేప్ కేసు పెట్టించాడండి అయ్యన్న పాత్రుడి మీద. అయ్యన్న పాత్రుడి గారు రేప్ కేసు, 67 సంవత్సరాల వయసు ఉన్న ఆయన రేప్ కేసు పెట్టించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అయ్యన్న కాలనీలోనే మొన్న ఒక అమ్మాయి భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన అమ్మాయికి వాళ్ళ మరిదికి వీళ్ళకి ఏదో గొడవలు అవుతున్నాయి, వాళ్ళ మరిది కానిస్టేబుల్, ఆడు ఎమ్మెల్యేకి వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి తగిలేవాలండి అని చెప్తే ఆ అమ్మాయి ఇంటి మీదకి గుణపాలు పట్టుకొని వెళ్ళి దాడి చేసి ఆ ఇల్లు గోడ ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుండగా ఇద్దరు ఆడపిల్లలతో ఉంటుండగా పెద్ద కన్నం చేసి ఇల్లు పొడిస్తారు. ఇలాంటి దౌర్జన్యాలు ఎప్పుడైనా నర్సీపట్ల జరిగాయా? ఈ సంగతి మా విజయ్కి తెలిసింది, మన అయ్యన్ పాత్రుడి గారు పెద్ద అబ్బాయికి. ఆయన గబాలంతా మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇంటి సర్వీస్ వైర్ కూడా తప్పించారు ఆ అమ్మాయి ఇంట్లోంచి పోవాలని. వెంటనే అయ్యన్ పాత్రుడి గారు ఆఫీసర్ తోటి మాట్లాడి కరెంట్ ఆఫీస్ ముస్తరిస్తాం ఇమీడియట్లీగా అమ్మాయి కరెంట్ ఇవ్వకపోతా అని చెప్పి హెచ్చరించారు. హెచ్చరించే అప్పుడు ఇమీడియట్గా ఆయనకు వైర్ వేసి వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకొని కేసు పెట్టారు. అలాంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు ఈ పనికిమాలిన కొడుకు. మరి ఇవన్నీ అడిగితే అయ్యన్న పాత్రుడి గారు చెడ్డ అంతే కదా? జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా నవ్వుతూ ముద్దులు పెడుతూ ఈపులు పాగుతుంటే అమాయకుడే ఇక్కడ అనుకున్నారు. నేను చిన్నప్పుడు నర్సీపట్నం ద్రోణరా సత్యనారాయణ గారు వచ్చి ఒక కథ చెప్పారు, ఇదంతా మీ అందరికీ ఒకసారి సరదాగా ఉంటుంది చెప్పాల. ఒక ఊళ్ళోనే సమాజ్ దగ్గర వాళ్ళ ఆవిడ చచ్చిపోయిన వాళ్ళ ఆవిడ ఇసిన గారు రెట్టి చుడుతుందట. ఇసిన గారు రెట్టి చుడుతుంటే ఆ పక్క ఊరు ఆయన అలాగే వెళ్తూ చూశాడట. చూసి ఈవిడ ఎవరో మహాపతివ్రతలా ఉంది, మూడు చచ్చిపోయిన తర్వాత కూడా సమాధిని ఇసిన గారితో ఇసురుతుంది అని చెప్పి అమ్మ అమ్మ వెళ్ళాడట. అమ్మ ఏటమ్మా భర్త చనిపోయినా సరే ఇసిన గారు రెట్టి ఇసురుతున్నావు నువ్వు అంటే అది ఏం కాదండి, మా ఆయన చచ్చిపోయేటప్పుడు సమాధి పూర్తిగా ఆరిపోయి లోపల సరే ఒక పెళ్లి చేసుకోవద్దని మాట తీసుకున్నాడండి, ఇది ఆడటం లేదు బేగ ఆడుతుంది కదా ఇసిన గారు రెడ్డి చెప్తున్నాడని చెప్పిందట. అలాగా దూరం నుంచి జగన్మోహన్ రెడ్డి మంచోడు అనుకున్నారు, దగ్గరికి వెళ్తే తెలిసింది ఆడ పాతికొచ్చాం. ఇలా ఉంటుందన్నమాట, ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. భగవంతుడు దయవల్ల ఎన్ని కష్టాలన్నా అయ్యన్న పాత్రుడు గారు మనకు అండగా నిలబడి మళ్ళీ ఆడుకున్నారు. ఈ రోజు ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ అయ్యన్న పాత్రుడి గారిని కానీ గెలిపించుకొని నర్సీపట్నానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉంది. అయ్యన్న పాత్రుడి గారు 83లో గెలిపించి మనం అసెంబ్లీకి పంపించాం. ఈ 40 సంవత్సరాలు ఆయన చేతనే సాయం చేశాడు మనందరికీ. ఆయన వైద్యానికి పెద్దపీట వేశాడు, విద్యకి ఎన్ని కాలేజీలు కట్టారు నర్సీపట్నలో, డిగ్రీ కాలేజీ తెచ్చాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాడు, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాడు, ఐటీఐ కాలేజ్ తెచ్చాడు, మహిళా జూనియర్ కాలేజ్ తెచ్చాడు, ఇన్ని కాలేజీలు తెచ్చాడు, 150 పడకల ఆసుపత్రి తెచ్చారు, ఎన్నో గుళ్ళు కట్టించారు నర్సీపట్నలో. ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆయన్ని ఓడించుకొని ఇంత బాధపడ్డాం. ఈరోజు ఆయన చివరిసారిగా పోటీ చేస్తున్నాను అని అన్నారు, ప్రతి దిక్కున కూడా చెప్తున్నారు. ఆయన్ని 83లో ఎంత గౌరవంగా మనం అసెంబ్లీకి పంపించామో ఆయన చివరిసారిగా కూడా అంతే గౌరవంగా అసెంబ్లీకి పంపించే మంత్రిగా మళ్ళీ నర్సీపట్నం తెప్పించుకొని మళ్ళీ నర్సీపట్నం పూర్వ వైభవ అభివృద్ధిని తీసుకొచ్చే నర్సీపట్నం పేరు ప్రతిష్ట వ్యాపించేలా చేసిన అయ్యన్న పాత్రుడి గారి గౌరవం మనం కాపాడాలి. ఇది అందరికీ కూడా జై తెలుగుదేశం, జై సైకిల్ సైకిల్ గుర్తుగా మన అయ్యన్న పాత్రుడి గారిని మళ్ళీ మనం గెలిపించుకొని. కొంతమంది వాలంటీర్లు భయపెడతారట, మీ ఇంటికి పథకాలు రావు, తెచ్చి వాళ్ళు ఉండరు, వారు బాబు మీరు తేకపోతే తెచ్చి వాళ్ళు బోలు మంది ఉన్నారు, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుంది,
మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారు వాలంటీర్ చేస్తూ ఉంచుతాము, వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతాము, ప్రతి ఇంటికి పెన్షన్ సంక్షేమ పథకాలు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వాలంటీర్లకు భయపడవలసిన పని లేదు. వాలంటీర్లు రాజకీయం చేస్తే చెప్పులతో కొట్టండి, మేము వస్తాం, లేదంటే కట్టుబడేసి మా కబురు కట్టండి, జోరుతో కొడుకుని. ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటూ రాజుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం ఉన్నప్పుడు 142 కోట్లు అయ్యన్న పాత్రుడు గారు శాంక్షన్ చేసి పెచ్చర్ల ట్యాంక్ బండ్ దగ్గర శంకుస్థాపన చేశారు. మన ప్రభుత్వం పోయింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఈ చేతగాని ఎమ్మెల్యే 162 కోట్లు తెచ్చారని చెప్పి జనాలను మభ్యపెట్టి మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశాడు. చేసినోడు ఏం చేయాలా, ట్యాంకులు అయ్యి కట్టి రోడ్లు ఎత్త వరకు చేయాలా, ట్యాంకులు లేవు, ఏమీ లేవు, కాంట్రాక్ట్తో కొమ్మక్క అయ్యి రోడ్లు తవ్వేసి పైపులు వేసి వదిలేశాడు. వదిలేస్తే రోడ్లు తనుకొని ప్రజలు పడుకోవడం, బోర్డు ఇబ్బందులు పడుతున్నారు. నేను ఆర్డీఓకి వెళ్ళి కంప్లైంట్ చేశాను, సార్ రోడ్లు తవ్వేసి వదిలేశారు, కాంట్రాక్ట్ ఎవడో కనపట్టలేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ కాంట్రాక్ట్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. పిలిస్తే కాంట్రాక్ట్ వచ్చాడు నా దగ్గరికి, ఏ సార్ రోడ్లు తవ్వేసి వదిలేశారు మొత్తం, మీ పరిస్థితి ఏంటండి, మరి కొలాయిలు వేస్తారా వేయరా అని అడిగాను. అడిగితాడు ఒకటే చెప్పాడు, బాబు నాకు బిల్లు అవ్వలేదు, నేను ఇంక ఉండను, నేను వెళ్ళిపోతాను, ఎమ్మెల్యే నన్ను లంచం అడుగుతున్నాడు, నేను అన్న ఇప్పుడు కొంచెం బిల్లు అవ్వలేదు, అదో పొక్క ఇదో పొక్క అని చెప్పి ఇంటికి పోయాడు. మా ఆవిడ ఉరేసుకొని చచ్చిపోతానంటుందండి, నేను బిల్ నేను ఇంకా పెట్టుబడి పెట్టలేదని చెప్పేసి పోతున్నాను అని చెప్పి నాకు చెప్పేసి మరుసటి రోజే పోయాడు. ఇప్పుడు కొంచెం కనపడలేదు అంత అవనీతిపోయి ఈ ఎమ్మెల్యే. మీకు ఇంకో విషయం చెప్పాల, అయ్యన్న కాలనీలో ప్రజలందరూ అక్కడ ఉన్నారు, జనం అందరూ కూడా డబ్బులు వేసుకుని బోర్ కొట్టించుకున్నారు 2 లక్షల రూపాయలు పెట్టి. 2 సంవత్సరాలు అయిన తర్వాత మొన్న ఎజెండాలోనే మున్సిపల్ ఆఫీస్లో ఎమ్మెల్యే బిల్లు పెట్టుకున్నారు ఆ 2 లక్షలను సిగ్గు లేకుండా పెట్టుకుంటే మా కౌన్సిలర్స్ అందరూ ఆపోజిట్ చేశాం. ఇదేంటండి, మా శ్రీకాంత్ చెప్పాడు 28వ వార్డు కౌన్సిలర్, ఇది అందరూ చందాలు వేసుకున్న బోరు ఆల్రెడీ వేసి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు బిల్లు ఎక్కడ అని చెప్పి మా అందరితో చెప్తే పద్మమ్మ మేము అందరూ కలిపి దాన్ని ఆపోజిట్ చేసి ఎప్పుడో కొన్ని వరకు ఇప్పుడు బిల్లు ఎక్కడ తమాసాలు చేస్తారని చెప్పి పెద్ద గొడవ ఆడుకొని ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే ఈడేమో అయ్యన్న పాత్రుడు గారితో పోల్చుకుంటాడు. అదే పని మేము కానీ చేస్తే అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని ఏం చేస్తా తెలుసా, ఇంట్లో పిలిచి గోడపుచ్చి వేసి జోరుతో కొడతారు మమ్మల్ని. ఈడేం చేస్తాడు, నువ్వు 2 తెచ్చావు కదా నాకు 1.5 ఇచ్చి 50 నువ్వు తీసుకో మనకేమి లేదా అని అడుగుతాడు. అది అయ్యన్న పాత్రుడు గారికి ఎమ్మెల్యేకి ఉన్న తేడా. ఇదన్నీ మీరు గమనించాలని ఇవన్నీ విషయాలని చెప్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.